Good morning. Welcome to Power 5 TV. One day pandugochindi. Utkanta bharita poratalu sanchalana palitalu abduta pradarshanalu. Marupurani gattalu enno. Dadapu 5 dashabdalga veruveru tarala cricket premikulanu urrutalogistu one day. Prapanchaka panchina madura gnapakalu ennenno. క్రికెట్ అభిమానులకు ఎంతో ఇష్టమైన ఆటగాళ్లకు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ మెగా టోర్ని మళ్ళీ వచ్చేసింది. ఈసారి ప్రపంచకప్ జరిగేది మన గడ్డపైనే. ఈ క్రికెటోత్సవానికి శ్రీకారం గురువారమే. 1983లో ఇంగ్లాండ్ గడ్డపై కపిల్ డేవిల్స్ చరిత్ర సృష్టించింది. భారత్కు మొట్టమొదటి ప్రపంచ కప్ అందించింది. దేశంలో క్రికెట్కు రాకెట్ వేగాన్ని అందించింది. 28 ఏళ్ల తర్వాత 2011లో ధోని సేన మరోసారి వన్డే విశ్వ విజేతగా నిలిచి దేశాన్ని క్రికెట్ మైకంతో ఊపేసింది. ఇప్పుడు రోహిత్ బృందం కూడా అద్భుత ప్రదర్శనతో భారత్ను మరోమారు విజేతగా నిలపాలని, 3వ కప్ ముచ్చటగా తీర్చాలని అభిమానుల ఆకాంక్ష. నేటి నుంచే భారత్లో ప్రపంచ కప్ 13. ఇప్పుడు జరుగుతున్న ప్రపంచ కప్ సంఖ్య. భారత్ పూర్తి స్థాయిలో ఆతిథ్యం ఇస్తున్న తొలి ప్రపంచ కప్ ఇదే. 1987లో పాకిస్తాన్తో, 1996లో పాకిస్తాన్ శ్రీలంకతో, 2011లో బంగ్లాదేశ్ శ్రీలంకలతో కలిసి భారత్ ప్రపంచ కప్ నిర్వహించింది. 10. ఈసారి ప్రపంచ కప్లో పాల్గొంటున్న జట్లు. ఆతిథ్యం భారత్తో పాటు ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక కప్ కోసం పోరాడుతున్నాయి. గురువారం అహ్మదాబాద్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్, రన్నర్ ఆఫ్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్తో ప్రపంచ కప్ ఆరంభమవుతుంది. కానిస్టేబుల్ల తుది ఎంపిక జాబితా విడుదల. న్యాయ వివాదాలతో 325 పోస్టుల ఫలితాల ప్రకటన వాయిదా. ఈనాడు హైదరాబాద్ కానిస్టేబుల్ అభ్యర్థుల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తుది ఎంపిక జాబితాను తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి బుధవారం విడుదల చేసింది. సుదీర్ఘ కసరత్తు అనంతరం పోలీస్, ఎస్పీఎఫ్, అగ్నిమాపక, జైళ్ల రవాణా అబ్కారి శాఖలకు సంబంధించి మొత్తం 16,604 పోస్టులకు 12,866 మంది పురుషులు, 2,884 మంది మహిళా అభ్యర్థులు ఎంపికైనట్లు ప్రకటించింది. అర్హులు లేకపోవడంతో మిగిలిన 854 పోస్టులను బ్యాక్లాగ్గా పరిగణించనున్నారు. కృష్ణా జలాలపై పునర్సమీక్ష. మొత్తం నీటి లభ్యతపై మళ్ళీ విచారణ. తెలంగాణ, ఏపీల మధ్య పంపిణీకి అధ్యయనం. మొత్తం నీటి లభ్యతపై మళ్ళీ విచారణ. తెలంగాణ, ఏపీల మధ్య పంపిణీకి అధ్యయనం. బ్రిటిష్ బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్కి అప్పగిస్తూ కేంద్రం నిర్ణయం. 9 ఏళ్లుగా డిమాండ్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. పసుపు బోర్డుకు పచ్చ జెండా. 3 జిల్లాల గిరిజన వర్సిటీ ఉజ్వల లబ్ధిదారులకు గ్యాస్ రాయితీ 300 రూపాయలకు పెంపు. కేంద్ర కేబినెట్ పలు నిర్ణయాలు. ప్లీజ్ కొంతైనా ఇవ్వండి, కనీసం నిధుల విడుదల ఉత్తర్వులు ఇచ్చినా సరే. ఆర్థిక శాఖకు మంత్రులు, ఎమ్మెల్యేల విన్నపాలు. ఎన్నికల ప్రకటన రానుందని హైరాణ. క్వాంటమ్ డాట్లపై పరిశోధనలకు నోబెల్. రసాయన శాస్త్రంలో 3 ముగ్గురికి వరించిన ప్రతిష్టాత్మక పురస్కారం.
ప్రత్యర్థులను వేధించడానికి అధికారం ఉపయోగించవద్దు. ద్వేషపూరిత కుట్రపూరిత రాజకీయాలు సరికాదు. విపక్ష నేతలు ప్రత్యర్థులే కానీ శత్రువులు కాదు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. సిక్కింలో ఆకస్మిక వరదలు, 10 మంది మృతి, 82 మంది గల్లంతైన వారిలో సైనికులు 22 మంది. ఫోన్లో ఆ రాష్ట్ర సీఎంతో మాట్లాడిన ప్రధాని మోదీ. బాణం బల్లెం దూసుకెళ్ళాయి. ఆసియా క్రీడల్లో భారత్ అత్యుత్తమ ప్రదర్శన నమోదైంది. 5 ఏళ్ల కిందట 70 పథకాలతో నెలకొల్పిన రికార్డును బుధవారం దాటేశాం. ఆర్చర్లో ఓజాస్ ప్రవీణ్తో కలిసి విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ, కంపౌండ్ మిక్స్డ్ టీం స్వర్ణం పట్టేసింది. జావెలిన్ త్రోలో అంచనాలు అందుకుంటూ భారత స్టార్ నీరజ్ చోప్రా పసిడి త్రో విసరగా కిషోర్ కుమార్ రజతం నెగ్గాడు. పురుషులు 4x400 మీటర్ల రిలేలోనూ మన జట్టే ఛాంపియన్. పోటీలో 11వ రోజు దేశానికి 12 పథకాలు దక్కడం విశేషం. అదాని డబ్బుతో భాజపా, కర్ణాటక సొమ్ముతో కాంగ్రెస్. ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు 2 పార్టీలు తహతహలాడుతున్నాయి. బాన్స్వాడ నిర్మల్ సభలో మంత్రి కేటీఆర్ ధ్వజం. అభివృద్ధి నిజమని నమ్మితేనే బారాసాకు ఓటేయాలని విన్నపం. శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఎత్తిపోతల పథకం ప్రారంభం. $3,17,32,727 రాష్ట్రాల్లో ఓటర్ల సంఖ్య ఇది. పురుషుల ఓటర్లు 1,58,77,491,493. మహిళా ఓటర్లు 1,58,43,339. 10 నెలల్లో 17.42 లక్షల మంది ఓటర్ల పెరుగుదల. 610,694 మంది ఓటర్ల తొలగింపు. తుది జాబితా విడుదల. భూసేకరణకు గ్రామసభ ఆమోదం తప్పనిసరి, తేల్చి చెప్పిన హైకోర్టు. నైపుణ్య విద్యకు నాంది. సెక్టర్ స్కిల్స్ విద్యార్థులకు అప్రెంటిస్షిప్ ఉత్తర్వులు. అంగన్వాడీ సిబ్బంది సమ్మె విరమణ. 9న కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రాక. బారాసాలోకి నందికంటి శ్రీధర్. రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకుంటున్నారా? సౌర విద్యుత్ హైడ్రోజన్ ఉత్పత్తి దేశంలోని తొలిసారి ఘనత సాధించనున్న సింగరేణి. ఫీజు బకాయిలు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు, మహిళా విశ్వవిద్యాలయం షరతు. ఫీజీ సీట్లు వచ్చిన కళాశాలలో చేరలేకపోతున్న విద్యార్థినులు 60% చెల్లించాలని అడుగుతున్నాం. కస్టోడియన్ సర్టిఫికేట్ ఉన్న సీటు ఇస్తారు, అందుకే బకాయిలున్న వారికి అవి ఇస్తున్నాం. ఉన్నత విద్య శాఖ ఆదేశాల మేరకే ఆ పని చేస్తున్నాం. అసలు ధృవపత్రాలు కావాలంటే 60% ఫీజు బకాయి చెల్లించాలని అడుగుతున్నాం. ఆచార్య విఘ్నులత, ఉపకులపతి, మహిళా విశ్వవిద్యాలయం. కళాశాలలో చేరే నాటికి ఒరిజినల్ సర్టిఫికెట్లు తప్పనిసరి. ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.